ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 57,14,000 రూపాయల చెక్కులను 60 మంది లబ్ధిదారులకు తన నివాసంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అందజేశారు. వీరిలో అధిక శాతం మంది వైద్య సదుపాయాలతో పాటు అనారోగ్య కారణంగా ఆపరేషన్ చేయించుకున్నవారే. వాసన్న మాట ఇచ్చిన ప్రకారం వైద్యం కోసం ఎంత ఖర్చు పెట్టుకున్నా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సహాయం చేసి పంపిస్తానని భరోసా కల్పించడంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి డబ్బులు జమయ్యాయని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్న, చిరునవ్వే ఆయుధమై సమరానికి సాయుధమై, మడమతిప్పని వీరుడు రాజకీయ రణధీరుడు, ప్రజల పక్షమై ఉంటాడు అహర్నిశలు పని చేస్తాడు. రవితేజం రణ శౌర్యం బాలినేని వాసన్న, జగనన్న సారథిగా మనకేమో వారధిగా. చీకటి బతుకుల్లో వేగువ వెలుగులకై, పేదల గుండెల్లో ఆశలు నింపుటకై, జనగలమే తన బలమై, జనహితమే తన మతమై, ప్రభవించిన సంభవమై, ప్రజా సంకల్పమై. ఈరోజు సిఎంఆర్ఎఫ్ సంబంధించి, సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి కొంతమందికి చెక్కులు రావటం జరిగింది. మొత్తం 57 లక్షలు మొత్తం అమౌంట్ రావటం జరిగింది. దానికి సంబంధించి 62 మందికి ఈరోజు చెక్కులు ఇవ్వటం జరుగుతుంది. ఇంకా రేపు ఒక 35 ఉన్నట్టు ఉన్నాయి. ఇంకా ఇంకా 16,80,000 కూడా శాంక్షన్ అయ్యి ఉన్నాయి. అవి కూడా వాళ్ళు రాలేదు, వాళ్ళు కూడా పంపించే ఏర్పాటు చేస్తాం. ఏదైనా మామూలుగా అయితే ప్రాబ్లం ఏంటంటే, కొంతమందికి ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఆరోగ్యశ్రీ ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ రావటం లేదు. దానికోసం అని చెప్పి ఎట్లా కూడా ఇవి కొంతమంది ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా చేసుకోకుండా ఉండటం వల్ల కొంతమందికి రాలేదు. అయినా కూడా మేము ప్రెజర్ చేసి వాళ్ళకి మరి ఎక్కువ డబ్బు లేకపోయినా కొంత ఇప్పించే ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నాం, ఏ పేషెంట్ అయినా కూడా ముందల బాగలేకపోతే ముందలు మా దగ్గరికి వస్తే దానికి పరిష్కారం ముందలు చూపిస్తాం. వాళ్ళకి ఆరోగ్యశ్రీలో పెట్టిటమో లేకపోతే సీఎం రిలీఫ్ ఎల్ఓసీ పెట్టడం జరుగుతుంది. తర్వాత ఏమవుతుందంటే, ముందల పేషెంట్లు తొందరగా పోయి చేసుకుని ఆరోగ్యశ్రీలో కాకుండా డబ్బులు సొంత డబ్బులతో చేసుకుంటున్నారు. దానివల్ల ఇబ్బందులు అవుతున్నాయి. ముందర మాకు తెలియజేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా మొత్తం గవర్నమెంట్ ఖర్చు పెట్టేటట్టు, ఒకవేళ ఆరోగ్యశ్రీలో ఉంటే ఆరోగ్యశ్రీలో పెట్టేటట్టు, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసీ ఇప్పిస్తాం. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, ఆడ వార్డులో పోగానే సార్ మాకు 4 లక్షలు ఖర్చు అవుతుంది అంటారు. అయిపోయిన దానికి మనం ఎంతవరకు ఇస్తాం, అది కొద్ది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అందరికీ ఒకటి తెలియజేసుకుందాం, ముందుగా ఆపరేషన్ చేయాలి అన్నప్పుడు ముందు మా దగ్గరికి వస్తే దానికి రెమెడీ చూపిస్తాం. ఎవరు కూడా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తాం. అది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటాం.